వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఏలకొల్లను గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లంక చంద్రన్న జిల్లా కోఆప్షన్ చైర్మన్ పాల్గొన్నారు. ఏలకొల్లను గ్రామంలో సుమారు 91 గ్రూప్ సభ్యులకు 75,72,363 రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ओके अंड ओके सारे श्री दुर्गा श्री दुर्गा अंदर वैएस आसरा कार्यक्रम प्रारंभ जी गेलकोल ग्रामा की वैचा अमौंट 75,53,300 रूपये राव जी अब वमौंट गेलकोल वैचा ग्राम अक् चक्ल रूप में अंदे जो मैं वैएस आसरा मरी डाक्रा రుణమాఫీ సుమారు 75,00,000 రూపాయలు ఒక ఏలగొల్ల గ్రామానికి వచ్చింది. అలాగే 2 విడతలు కలిసి 30 లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు మరి ఆ డబ్బు మరి జగనన్న ఆసరా వైఎస్ఆర్ ఆసరా మరి డ్వాక్రా వాళ్ళందరికీ కూడా పడింది. తర్వాత అలాగే ఎన్నో కార్యక్రమాలు మరి జగనన్న మరి పేదవాళ్ళు అన్నవాళ్ళందరికీ కూడా అరుగులై ఉండాలే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు అందరికీ కూడా సమానంగా చేయండి అని చెప్పి పైనుంచి మరి జగనన్న చేయటం జరిగింది. నేను పిఎస్సిఎస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను సింగంపల్లి. ఈరోజు ఏలకొండ గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత కార్యక్రమానికి ట్వీట్ చేసి చాలా అది అక్కచెమ్మలమ్మలు అందరూ వాళ్ళ లబ్ధిని తీసుకున్నారు. మా ఏలకొండ గ్రామానికి ప్రత్యేకంగా 910 సభ్యులతో 91 గ్రూపుగాను 75,56,000 సుమారు అమౌంట్ని ఈ రోజు నగదు రూపంలో చెక్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా ప్రియతమ నేత డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఇంకా టైమే సరిపోదు. అలాంటిది మా నియోజకవర్గంలోనే అతి వెనుకబడి ఉన్న మండలం ఏదైనా ఉందంటే అది రంగంపేట మండలం. రంగంపేట మండలంలో ఈ ప్రతి మండలంలో ఒక డ్రైనేజ్ వాటర్ అయినా వేస్ట్ వాటర్ అయినా ప్రవహించాలంటే డ్రైనేజ్ ఉంటాయి. అలా మా మండలం వచ్చేసరికి అది ఏదైనా సరే రోడ్డు మీద ప్రవహిస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రంగంపేట మండలానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి డాక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు ఏ ఏ